హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పావనీస్ కిచెన్ అండ్ డెకర్స్. ఈరోజు మన ఛానల్లో సోయా చంక్స్ తోటి చిన్న రెసిపీ అండి. ఇది ఈవినింగ్ స్నాక్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మటన్ ఇష్టంగా తినని వాళ్ళు చాలామంది ఉంటారండి, అలాంటి వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ డిష్ అన్నమాట, చక్కగా తినేయచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చట్నీ ప్రిపరేషన్కి ఒక గుప్పెడు శనగిత్తనాలు తీసుకున్నానండి. దీంతోపాటు 2 టేబుల్స్పూన్స్ పుదీనా, అలాగే గుప్పెడు కొత్తిమీర అనేది తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. దీంతోపాటు ఒక చిన్న పచ్చిమిరపకాయని యాడ్ చేయాలన్నమాట. పుదీనాలో కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయ బరువులో కొంచెం కారం తీసుకోండి. అలాగే ఇక్కడ ఉప్పు రుచికి సరిపోను. ఎప్పుడైనా సరే కొత్తిమీర చట్నీలోకి మనం చిన్న అల్లం ముక్క వేసుకుంటే చాలా చట్నీ మాత్రం సూపర్గా ఉంటుంది. దీంతోపాటు చిన్న రెమ్మ చింతపండు వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇంక చట్నీ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్ తీసుకొని ఇందులో మనం మీల్ మేకర్స్ని ఇందులో యాడ్ చేసి ఉడికించుకోవాలన్నమాట. మనం మీల్ మేకర్స్ ఏ రెసిపీ చేసినా సరే వీటిని ముందుగా ఉడికించుకోవాలండి. కొంచెం ఉప్పు వేసిన వాటర్లో ఉడికించుకోవడం వల్ల ఇవి చాలా స్మూత్గా తయారవుతాయి. దీన్ని ఇంకా కర్రీలో కానీ లేదంటే స్టార్టర్స్గా కానీ ఏది చేసినా సరే అప్పుడు త్వరగా ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఉడకడానికి దగ్గర పడుతుందన్నమాట. ఇలా ఒక్కసారి కొంచెం ఇలా కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఉంచి ఇలా ఎప్పుడైతే మరీ బాయిల్గా అవుతున్నాయో అనుకుంటారో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వడగట్టుకోవాలన్నమాట. ఉడికించిన వాటిని వడగట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అలా వదిలేస్తారండి. కానీ ఇలా వదిలేయడం వల్ల మరి కాస్త ఉడికి బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలా అవ్వకుండా ఉండాలంటే 1 గ్లాసు చల్లటి నీళ్లు తీసుకొని దీనిపైన ఇలా చల్లుతూ ఉండాలి. ఇలా 1-2 నిమిషాల పాటు చల్లి ఆపేసేయాలన్నమాట. చేయి పట్టే అంత వేడి తగ్గిన తర్వాత మాత్రం ఇవి ఇలా అరచేతితోటి పిండుకొని పక్కన పెట్టుకోవాలి. అది ఒక్కొక్కటి కాదండి, 4 లేదంటే 5 పట్టుకొని ఇలా గుప్పెడుతోటి గుప్పెడికి ఎన్ని పడితే అన్ని తీసుకొని ఇలా పిండుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా పిండుకోవడం వల్ల మనకి అందులో ఉండే ఎక్సెస్ వాటర్ మొత్తం రిమూవ్ చేస్తామన్నమాట. ఇలా మిల్ మేకర్స్లో నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం తీసేసిన వాటిని సపరేట్గా 1 బౌల్లోకి తీసుకొని ఈ బౌల్లో మిల్ మేకర్స్కి పట్టించడానికి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు చిటికెడు, అలాగే ఉప్పు 1/2 స్పూను, కారం 1/2 స్పూను. మసాలాలు ఎప్పుడైనా సరే కొంచెం కొంచెం తీసుకోవాలండి. నేను ఇక్కడ గరం మసాలా చిటికెడు తీసుకున్నాను, అలాగే ధనియాల పొడి చిటికెడు, అలాగే జీలకర్ర పొడి కూడా చిటికెడు అన్నమాట. చిటికెడు అంటే మనకి 2 వేళ్ళకి ఎంత వస్తే అంత తీసుకోండి, అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి పెరుగు 3 స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు ఎండలు వచ్చేసాయి కదండి, ఎండలో కొంచెం పులుపు పొల్లగా ఉంటుందన్నమాట. అలా లేకుండా ఉన్న పెరుగు అయితే 1/2 కప్పు తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఇలా 3 స్పూన్ పెరుగు తీసుకున్న తర్వాత 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నానమాట. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా పిండైనా యాడ్ చేయొచ్చు, అలాగే బియ్య పిండైనా యాడ్ చేయొచ్చు. మైదా పిండి యాడ్ చేసేటట్లయితే మాత్రం కొంచెం మైదా పిండి అలాగే కొంచెం బియ్య పిండి, అది సగం ఇది సగం తీసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ మిల్ మేకర్స్కి పట్టించేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటిని చూడండి. ఇలా చూస్తే వెంటనే మనకి అంటే పొడి పొడిగా కనిపిస్తాయి కదా, ఇలా పొడి పొడిగా ఉంటే మాత్రం ఇలా ఫ్రై చేయమాగండి. వెంటనే 2 స్పూన్లు పెరుగు ఉంటే మాత్రం 2 స్పూన్లు పెరుగు యాడ్ చేయండి, లేదంటే పెరుగు లేని పక్షంలో వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. నిమ్మరసం యాడ్ చేసండి. నిమ్మరసానికి మనకి పులుపు ఉంటుంది కదా, ఆ పులుపు కారం ఆ స్పైసెస్ మొత్తం తెలుస్తూ చాలా బాగుంటుంది. ఉంటే నిమ్మరసం లేదంటే పెరుగు, వీటిని తప్పితే వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. లేదు నా దగ్గర పెరుగు లేదు నిమ్మరసం లేదు అని అనుకుంటే మాత్రం 2 స్పూన్లు వాటర్ 2 స్పూన్లు నూనె యాడ్ చేసి ఇలా కలుపుకోండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత బాండీ పెట్టుకున్నానండి. బాండీలో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇలాగా బాండీలోకి వదులుకోవాలన్నమాట. ఇవి బాండీలో యాడ్ చేసిన తర్వాత కొంచెం వదిలేయండి, లేదంటే మనం ఒకేసారి మొత్తం కూడా అందులో డీప్ ఫ్రై చేయడం వల్ల ఒకదానికి బాగా మాడిపోతూ ఉంటుంది, ఇంకొకటేమో వేగుతూ ఉంటుంది, ఒకటేమో పచ్చిగా ఉంటుంది, అట్లా జరుగుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి కొన్ని ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఇంకొకటి ఒక్కొక్కటి షేడ్ మారిపోతూ ఉంటుంది అన్నమాట.
ఇవి మనం ఆల్రెడీ కుక్ చేసిన వాటికి మసాలాలు పట్టించి ఇందులో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎంతో టైం పట్టదండి. జస్ట్ ఒక 3 నుండి 6 మినిట్స్ టైం మధ్యలోనే పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో వెంట వెంటనే మాత్రం ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే వెంటనే కలర్ షేడ్ అవుతూ ఉంటుంది. మరీ కలర్ బ్రౌన్ కలర్ అట్లా వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఇది తీసేసేయండి. అప్పుడు చాలా క్రిస్పీగా స్పైసీగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మిగతావన్నీ కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకొని లైట్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఇందులో నుంచి తీసేయాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం గ్రీన్ చట్నీ చేసాం కదండి, ఆ గ్రీన్ చట్నీ అలాగే టొమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మీల్ మేకర్స్లో మనకి ప్రోటీన్స్ అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.